ఈ రోజు మేము వేరుశెనగ పొలంలో లింగాకర్ష బుట్టలు జిగురట్టలు అమర్చడానికి వెళ్ళాము. రైతులు గమనించాల్సింది ఏమంటే, మీరు మందుల షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతసేపు రసాయన మందులే అమ్ముతారు కానీ ఇలాంటి జిగురట్టలు కానీ లింగాకర్ష బుట్టలు కానీ అమ్మరు. ఎందుకంటే వాళ్ళకి రసాయన మందుల మీద వచ్చే ఆదాయం దీని మీద రాదు. రెండవది, మన రైతు సోదరులకి చాలామందికి ఈ లింగాకర్ష బుట్టల మీద కానీ జిగురట్టల మీద కానీ అవగాహన లేదు. ఏదో కొద్ది మంది కానీ చాలామందికి అవగాహన లేదు. ప్రతి పంటలోనూ ఈ లింగాకర్ష బుట్టలు వాడుకోవచ్చు. ఒకసారి మనం గమనిస్తే వేరుశెనగలో పొగాకు లద్ది పురుగు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరిలో అయితే కాండం తొలిచి పురుగు, మొక్కజొన్నలో అయితే కత్తెర పురుగు, అదేవిధంగా మనకి పత్తిలో అయితే గులాబీ రంగు పురుగు, ఇలా ప్రతి దానికి కూడా లింగాకర్ష బుట్టలు ఉన్నాయి. మీరు రసాయన మందులు ఎప్పుడు పిచికారీ చేస్తారు? ఆ పురుగు కనిపించిన తర్వాత దాన్ని చంపడం కోసం వాడతారు. అదే ఈ లింగాకర్ష బుట్టలు తీసుకుంటే, లింగాకర్ష బుట్టలుగైనా జీవరటలైనా, ఏదైతే లద్దె పురుగు ఉందో ఆ లద్దె పురుగు దాని జననమే లేకుండా చేసేస్తుంది. ఏ పురుగు తీసుకున్నా దాని జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. గుడ్డు, లద్దె పురుగు, సుప్తవర్ష దశ, ప్యూప అంటారు దాన్ని, తర్వాత చిలుక, రెక్కల పురుగు. గుడ్లు పెట్టాలంటే సంపర్కం జరగాల. ఆడ రెక్కల పురుగు ఆడ చిలుకకి మగ చిలుకకి సంపర్కం జరగాల. ఆ సంపర్కం జరగకుండా ఈ లింగాకర్ష బుట్టలు ఆపుతుంది. ఎలా ఆపుతుంది అంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఆ లింగాకర్ష బుట్టలో మనం ఎర పెడతామో ఆ ఎర వచ్చేసి ఆడపురుగులాగా పనిచేస్తుంది. ఈ ఆడపురుగు ఏం చేస్తుంది అంటే, చుట్టుపక్కల ఎక్కడైనా మగపురుగు ఉంటే కదా దాన్ని తన వైపు లాగేసుకుంటుంది, అంటే అట్రాక్ట్ చేస్తుంది. అలా అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆడపురుగు ఉందని చెప్పి సంపర్కం కోసం లోపల పడినప్పుడు ఆ బుట్టలు ఆ పైకి ఎగిరినప్పుడు మళ్ళీ ఆ బుట్ట లోపలే పడిపోయి బయట రాకుండా చనిపోతుంది. సో ఆ రకంగా సంపర్కం జరగకుండా గుడ్లని కంట్రోల్ చేయొచ్చు, గుడ్లు పెట్టకుండా. సో గుడ్లు పెట్టకపోతే లద్దె పురుగులు రావు. ఈ లద్దె పురుగులు రాకపోతే దాని నుంచి సుప్తవర్ష దశ ఉండదు, మళ్ళీ దాని నుంచి ఈ రెక్కల పురుగులు రావు. అంటే దాని జననమే లేకుండా కంట్రోల్ చేస్తుంది ఈ లింగాకర్ష బుట్టలు. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక ఇలాంటివి అన్నీ కూడా ఈ జిగురట్టలకు వచ్చి అతుక్కున్నప్పుడు దాని తర్వాత జీవిత చక్రమే లేకుండా కంట్రోల్ చేయవచ్చు. దీని ఈ లింగాకర్ష బుట్టలు మరియు జిగురట్టలు దాదాపుగా ఒక ఎకరాకి అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 లేదా ఎకరాకి 10 పెట్టుకుంటే మీకు ఎకరా మీద దాదాపుగా 5,000 నుంచి 6,000 దాకా పెట్టుబడి తగ్గించుకోవచ్చు. ఈ రైతు పొలంలో మేము ఒక 7 లింగాకర్ష బుట్టలు పెట్టాము, అదేవిధంగా 15 పసుపు రంగు జిగురట్టలు పెట్టాము. సో దీని రిజల్ట్స్ ఎలా వస్తాయో అతను అప్డేట్ చేస్తాడు, తర్వాత మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను లింగాకర్ష బుట్టల్లో ఎన్ని చిలుకలు పడ్డాయి అనేది, అదేవిధంగా జిగురట్టల మీద ఎన్ని రసం పీల్చే పురుగులు అతుక్కున్నాయో. లింగాకర్ష బుట్టలు జిగురట్టలు కావాలనుకున్న రైతులు నా నెంబర్ కాల్ చేయండి, అవి ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ చెప్తాను, మీరే ఆర్డర్ పెట్టేసుకొని తెచ్చుకోవచ్చు.